నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గాత్ర మాంత్రికుడు మంగళంపల్లి అస్తమయం, సంతాపం తెలిపిన నన్నపనేని రాజకుమారి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కృషి చేస్తామన్న మంత్రి రావెల. కొనసాగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం, 15వ రోజుకు చేరిన కరెన్సీ కష్టాలు. గాత్ర మాంత్రికుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతదేశ ముద్దుబిడ్డ బాలమురళీకృష్ణ అని అన్నారు. సీఎంతో చర్చించి వారి గుర్తుగా నూతన రాజధానిలో కళాశాల లేదా ఆడిటోరియంను నిర్మిస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా 500-1000 రూపాయల నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వృద్ధులు, మహిళలు నిలబడలేక చనిపోతున్నారని ప్రధాని నిర్ణయం వలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. ముందుగా సంగీత విద్వాంసులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ముఖ్యంగా బెజవాడలో జన్మించి బెజవాడలో పెరిగి ఈ ప్రాంత వారి ఉండి కూడా తర్వాత చెన్నైలో స్థిరపడినటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన పాటల్లో ఒక వైవిధ్యం ఉంది. ఆయన సంగీత బాణి రాళము సైతం కరిగించగలదని అనుకునేవాళ్ళు. అంతేకాకుండా ఎంతోమంది హృదయాల్లో చిరస్థాయిగా ఒక సంగీత విద్వాంసుడిగా మనకు ఉన్నారు. ఈరోజు ఆయన దూరం కావటం వల్ల ఒక గొప్ప కళాకారుణ్ణి, ఒక గొప్ప సంగీత విద్వాంసుడిని మనం కోల్పోయాం. భారతదేశ ముద్దుబిడ్డ ఆయన. ముఖ్యంగా ఆయన ఏ తీరును దయదలుచగలవు రామ అనే పాట కానీ, లేకపోతే మౌనమిని ఓమోగ మనస అనేది, మౌనమిని భాష ఓమోగ మనస, ఇది బాగా అందరికీ కూడా సుపరిచితమైనటువంటి పాటలు ఇవి కూడా. రాత్రి కూడా చాలాసేపు ఆయన ప్రోగ్రామ్ని చూస్తూ కూర్చున్నాను. నేను వారి కుటుంబానికి, వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారు ఈ ప్రాంతం వారు కాబట్టి ఈ ప్రాంతంలో వారికి, ముఖ్యంగా నవ ఆంధ్రప్రదేశ్లో వారి గుర్తుగా ఒక మెమరీగా తప్పనిసరిగా ఏదైనా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖను నేను పెట్టదలుచుకున్నాను. కొత్త రాజధానిలో వారి విగ్రహాన్ని వేసి ఒక గుర్తుగా ఒక సంగీత కళాశాల కానీ, లేకపోతే సంగీత సంబంధించినటువంటి ఒక ఆడిటోరియం కానీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. 10 రోజుల క్రితం నేను మాట్లాడినటువంటి మాటలు చాలామంది కూడా ఈ నోట్ల మార్పిడి విషయంలో కానివ్వండి, వచ్చినటువంటి బాధలు వీటి విషయంలో కానివ్వండి, నాకు సపోర్ట్ చేయటమే కాకుండా చాలామంది నేను రాసినట్టుగా రాశారు, చాలామంది మాట్లాడారు మీటింగుల్లో కూడా, అందరూ కూడా అదే చెప్పడం జరిగింది. అట్లాగే మొదట కూడా అందరం కూడా మొదట సమర్థించాం. ఇప్పుడు సమర్థించట్లేదని కాదు, వచ్చిన చిక్కెక్కడల్లా అంటే మాట్లాడిన వాళ్ళందరినీ దోషులు అని మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. సాధక బాధకాలు లోట్లు చెప్పమని ఇలా 10 ప్రశ్నల్లో ఒక ప్రశ్న కావాలని ఆయన అన్నారు. దీనిలో ఉన్న సాధక బాధకాలు చెప్పమని ప్రధాని గారు. మేము ఆ రోజున అన్నది ఏంటి, ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తాం కానీ ఏదైతే మీరు రద్దు చేసిన విధానం బాగోలేదన్నాం. ఏదైతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు చాలామంది అన్నది ఏంటంటే, సరే ఎప్పటికైనా విడిపోయేవాళ్ళమే కదా, విడగొట్టండి, కానీ విడగొట్టిన విధానం బాగాలేదనేది. అట్లాగే మొన్న చేస్తారనేది మొన్న చెప్పినటువంటి మాట. మళ్ళీ మొన్న చెప్పింది వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ, ఎక్కువగా దాని గురించి మీరు చేసిన పని ఏంటి, నల్లధనాన్ని మీరు వెలికి తీస్తానంటే ఎవడో కాదనడు. తర్వాత ఆట మొదలైంది, ఇప్పుడే ఆట మొదలైందని నిన్న ఆయన మాట్లాడుతూ ప్రధాని గారు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఆట నిన్న కాదు మొదలైంది, 15 రోజుల క్రితం మొదలైంది. పేద ప్రజానీకం, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు, అతి సామాన్యులైనటువంటి మహిళలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల తల్లుల జీవితాలతో ఆడుకునే ఆట మొదలైంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. పసిబిడ్డలు గొక్కబట్టి ఏడుస్తున్నారు ఆ క్యూలో నలిగిపోతూ, వృద్ధులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, గర్భిణీ స్త్రీలు దగ్గర లేదని బెంచ్ ఉంటే దాని మీద పడుకునే మనం చూసాం. ఇది ఛానల్లో వస్తుంది, పత్రికల్లో వస్తున్నాయి. ఇవన్నీ కూడా చూడకుండా ఆట మొదలైంది అని అనడం అనేది. రెండోది, ఇంకా నిర్ణయాలు చేస్తాం, త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పంటున్నారు. ఎవరిని భయపెడుతున్నారు మీరు? హెచ్చరిక చేస్తున్నారా, భయపెడుతున్నారా? నల్లధనం ఉన్నవాళ్ళనా, లేక ఇవాళ క్యూలో నుంచున్నవాడనా? ఈరోజుకి 15వ రోజు, 15 రోజుల నుంచి ఏమన్నా బాధలు కష్టాలు
తరిగినయ్యా పెరిగినయ్యా అంచనా వేసుకోండి. మీరు 10 ప్రశ్నలు ఇచ్చారు ప్రధాని గారు, ఈ 10 ప్రశ్నలు కూడా ఏమని ఏమనుకుంటున్నారు అనేది ఒకే ఒక్క చోట. రాష్ట్రమంతటా నోట్ల కష్టాలే కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు వలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు 15వ రోజు కరెన్సీ కష్టాలు కొనసాగాయి. గంటల తరబడి క్యూలో వేచి ఉన్న నగదు అందక నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం క్రైస్తవులకు ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. దళిత క్రైస్తవులకు శ్మశాన భూములు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. పేద దళిత క్రైస్తవులకు జెరూసలేం యాత్రను సబ్సిడీపై అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ సి దోచర్ మ్యానీ పాల్గొన్నారు. స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తున్నాము, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు రాజమండ్రి సభలో. తప్పకుండా క్రైస్తవులకు శ్మశాన వాటికలకు భూములను కేటాయిస్తాము, అవసరమైతే కొనిస్తామని చెప్పేసి. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేటువంటి కార్యక్రమానికి మా పార్టీ కట్టుబడి ఉంది. మా మేనిఫెస్టోలో కూడా మేము చట్టం పేర్కొన్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది చేస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇలాగా లేదు, రాజశేఖర రెడ్డి కుటుంబంలాగా పెద్దలతో మాట్లాడి నొసలతో విక్రయించేటువంటి స్వభావం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. మోసం చేయటం, దగా చేయటం, కూనీలు కబ్జాలు హత్యలు చేసేటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వాళ్ళు ఇవాళ ఆ కుటుంబ వారసత్వులు వారసత్వంగా వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన పేరు ఉన్నటువంటి పార్టీ నాయకులు ఇవాళ మమ్మల్ని తప్పు పడతా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరున్నటువంటి ఆ 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా క్రైస్తవులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ ఒక్క మేలు చేశారా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విషయంలో మీరు చర్చకు సిద్ధమైన అని చెప్పేసి కూడా మేము సవాలు ఇస్తూ ఉన్నాము. క్రైస్తవులను మోసం చేసి ఓట్లు దండుకున్నారు తప్ప మీరు వాళ్ళకు వరగబెట్టింది ఏమీ లేదు. మేము ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే 1977లో జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవోని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నాం. ఆ జీవో ప్రకారం నాన్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రాజ్యాంగంలో పొందుపరచని అంశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర పరిధిలో పథకాలు కానీ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నల్లచెరువు 15వ లైన్లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కిలారి రోసయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదని పదే పదే అందరూ కూడా గోడు వెలబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు ఎన్నికలు రావాలా, ఎన్నికల్లో తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలనే కోణంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో పాటుగా ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. ఆర్టీసీలో జరగనున్న ఉద్యోగుల సహకార పరపతి సంఘం ఎన్నికల్లో ఉమ్మడి ఐక్య వేదిక అభ్యర్థులను గెలిపించాలని, ప్రతి అభ్యర్థి గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే నెల 16న ఆర్టీసీలో జరిగే సిసిఎస్ ఎన్నికల దృష్ట్యా కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో మంగళవారం సాయంత్రం ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక పరిషత్తుల ఐక్య సమావేశం జరిగింది. కేపీ ప్రాంతీయ కార్యదర్శి ఎం రాజేష్ మాట్లాడుతూ పోటీ సంఘం సంస్థ వద్ద కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
కార్యక్రమంలో ఏయూ రాష్ట్ర నేత హనుమంతరావు, ఏయూ ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ నారాయణ, సిహెచ్ సత్యం, ఎస్డబ్ల్యూఎఫ్ కేపీ అధ్యక్షులు దత్తు శేఖర్ బాబు, ఏయూ రాష్ట్ర నాయకులు ఎన్వి కృష్ణారావులు పాల్గొన్నారు. నియోజకవర్గ కార్యదర్శి మద్దాలిగిరి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ తోట రామాంజనేయ హాజరయ్యారు. అనంతరం పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చెక్కులు పంపిణీ చేసి వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీలో చేరిన 200 మంది కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. మద్దాలిగిరి తోట రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి పొన్నయ్య, నాగరాజు, ప్రసాదు, శివ, నాగశివ, దుర్గారావు గారుల నాయకత్వంలో సుమారు 200 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో మద్దాలగిరి నాయకత్వంలో పనిచేసే దానికోసం ఈ రోజున జాయిన్ అయ్యారు. వాళ్ళని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున, లోకేష్ బాబు గారి తరపున, చంద్రబాబు గారి తరపున మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం మీద సభ్యత్వ నమోదు జరుగుతూ ఉన్నది. సభ్యత్వ నమోదులో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ అనేక మంది మరి ఆ పార్టీలో ఆ పార్టీ యొక్క విధానాలతో విసిగిపోయి ఆ నాయకత్వం ఈ రాష్ట్రానికి చెడు చేస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కాంక్షతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలన్నీ కూడా తొలగించాలి, అందరికీ ఆదాయాలు రావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. అందుకే యావత్ ప్రపంచమంతా కూడా తిరిగి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా పరిగెత్తుతూ ఉన్నారు పెద్దలు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ అబ్జర్వర్గా విచ్చేసిన చల్మాశెట్టి రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో మరి ఇవాళ 9వ వార్డు సోదరులు చిలకా వెంకటేశ్వరరావు, అలాగే సోదరులు పుట్టిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సుమారుగా 200 కార్యకర్తలు ఇవాళ పార్టీలో చేరడం నిజంగా హర్షణీయం. మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు పరిస్థితి, మునిగిపోయే నావ లాంటిది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా ఆ మనిషి అంటే వాళ్ళ నాయకుడు దొరికలేని పరిస్థితి ఇవాళ. మరి ఇసిగిపోయిన వాళ్ళు కూడా ఇవాళ చాలామంది ఇవాళ, ఎందుకంటే ఇవాళ జన చైతన్య యాత్రలో చూస్తుంటే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మాకు మరి ప్రతి వార్డులో కూడా ఈరోజు చైతన్య యాత్రలో ప్రతి వార్డులో కూడా మరి 300 మంది 400 మంది ఇవాళ ప్రతి వార్డులో కూడా జాయినింగ్స్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళడం మంచి నమ్మకంతో ఈరోజు ఎంతోమంది పార్టీలోకి వస్తూ ఉన్నారు. అలాగే పార్టీని ఇంకొద్దిగా బలోపేతం చేసుకుంటా మరి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇవాళ
పున్నయ్య నాగరాజు ప్రసాద్ శివ నాగశివ దుర్గారావు అలాగే వారి మిత్రులందరూ కూడా ఈరోజు పార్టీలోకి చేరటం చాలా హర్షణీయం. అలాగే ఈరోజు మరి చూస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈరోజు మనం ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల్లోపే ఇవాళ క్లియరెన్స్లు అయ్యి మరి చెక్కులు కూడా చేతికి వచ్చే పరిస్థితి ఇవాళ. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఈరోజు ఆపరేషన్ల కోసం కానివ్వండి, మెడికేషన్ కోసం కానీ వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా స్పీడ్గా ఈ సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి సహాయ నుండి నిధులు, ఎందుకంటే గతంలో సీనియర్ నాయకులందరూ కూడా పక్క పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము ఏదో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక చెక్కు పెడితే 6 నెలలకు కానీ సంవత్సరం కానీ వచ్చేది కాదండి. మరి ఇది 4 రోజులు మొన్న ఒక చెక్కు 4 నుండి వారం రోజుల రూపాయలు కూడా వచ్చి చాలా, ఎందుకంటే ముఖ్యంగా పేషెంట్లకి అత్యవసరంగా అవసరమయ్యే వైద్య సేవని త్వరతరగంట అందించే వివిధ క్రమంలో మరి ఈరోజు చాలా స్పీడ్గా ఉంది. మరి ఇవాళ సుమారుగా 480,000 రూపాయలు 6 చెక్కులు కూడా రావడం, అలాగే మా పెద్దలు రామానీల్ గారి చేతుల మీదుగా వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వంశీ మృతిని నిరసిస్తూ చైతన్య విద్యా సంస్థ డైరెక్టర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఏ రాష్ట్ర కార్యదర్శి భగవాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ను మాత్రమే అరెస్ట్ చేశారని, డైరెక్టర్ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చైతన్య నారాయణ విద్యా సంస్థలో సుమారు 100 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా రెసిడెన్షియల్ నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల చైర్మన్ బిఎస్ రావుని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్తో పాటుగా ప్రధానమైనటువంటి ముద్దాయిగా చైర్మన్ బిఎస్ రావుని ఎవరైతే చనిపోయారో ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో బలవన్మరణానికి పాల్పడడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఆ విద్యా సంస్థల్లో చదువుల పేరుతోటి విద్యార్థుల మీద పెడుతున్నటువంటి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఒక కారణమైతే, విద్యార్థులకి కనీసమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ఆహారం అందించకపోవడం, కలుషితమైనటువంటి నీరు ఇవ్వడం, ఇలాంటివి అనేక కారణాలు ఆ విద్యార్థుల అనారోగ్యానికి గురి చేస్తున్నాయనేటువంటిది నిన్న చనిపోయినటువంటి వంశీ మరణం తెలియజేస్తూ ఉంది. ఈ కేసులో బిఎస్ రావుని అరెస్ట్ చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే నిన్న జరిగినటువంటి విద్యార్థి చావుకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మీద, ప్రజా సంఘాల మీద పెదకాకని సిఐ శ్రీనివాసరావు విరుచుకుపడి అమానుషంగా ప్రవర్తించడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. సిఐ ప్రవర్తన మొత్తం పోలీసులకి తలవంపులు తెచ్చేటువంటిదిగా ఉంది అనేటువంటిది మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. సిఐ నిన్న పోలీసు అధికారిగా కాకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు వార్డెన్గా, ప్రిన్సిపల్గా, ఒక ఉద్యోగిగా, శ్రీ చైతన్యలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తానికి సలాం కొడుతూ చనిపోయినటువంటి విద్యార్థి తండ్రి మీద కూడా కనీసం సానుభూతి కూడా లేకుండా ఆయన కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ రంగంలోని పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులకు గత 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా ప్రకటించాలని, విశాఖ నగరాలకు 010 పద్దు వర్తింపు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జీపీఎఫ్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, హెచ్ఆర్ఎఫ్ 30% చెల్లించాలని, పట్టణాలు నగరాల విస్తరణ సిబ్బంది సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మరి చాలా దారుణంగా ఉంది. మున్సిపల్ కార్మిక అధికంగా పడుతున్నారు. మరి ఓపికండి లేకుండా కూడా వచ్చి డ్యూటీలు చేస్తుంటే సబ్బులు లేవు, నూనె లేదు, మా కనీసం సెరలు లేవు లేవు, కనీసం 6-7 సంవత్సరాల నుంచి అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు. మరి జనన మరణ ధృవపత్రాలు మీ సేవలు మాత్రమే కాక ఏ ఇంటర్నెట్ సెంటర్ నుండైనా పొందవచ్చని ఆర్జేడీ అనురాధారెడ్డి మీడియాకు తెలిపారు. జనన మరణ ధృవపత్రాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని గతంలో యూఆర్ఎస్ ద్వారా పొందేవారని ప్రస్తుతం యూవీలో తీసుకోవచ్చని ఆమె తెలిపారు. దీనివలన ధృవపత్రాలను త్వరితగతిన పొందవచ్చని ఆమె తెలిపారు. సిఆర్ఎస్ పోర్టల్ చూసుకోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి యూపీడీ యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ పోర్టల్ సిఆర్ఎస్ పోర్టల్ని 1వ తారీఖు ఉచితంగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్ రిలేటెడ్ సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు
రిజిస్ట్రేషన్ సిస్టమ్ మీద బర్త్స్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ మనకి గ్రామ పంచాయత్ లెవెల్లో నవంబర్ 2015 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అలానే మా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లో ఈ సంవత్సరం మే 1st నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో బర్త్స్ డెత్స్ ఆ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్లు వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో పెట్టడానికి వాళ్ళందరికీ కూడా మనము ఈ ట్రైనింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్క చోటు నుంచి వస్తుంది. ఇక్కడ గట్టిగా మనకి మున్సిపాలిటీస్లో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ 1st నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం పెట్టాము. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మాన్యువల్గా ఇచ్చేదానికి మాన్యువల్గా ఇచ్చే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ఒక సర్టిఫికేట్ బర్త్ కానీ డెత్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా రోజుల తరబడి వాటిని క్లారిఫికేషన్ తీసుకోవడం, మాన్యువల్గా ఇచ్చినప్పుడు చాలా తప్పులు పడుతుంటాయి కదా, మొత్తం కూడా ఆన్లైన్లో వెబ్ పోర్టల్లో పెట్టడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ రమణబాబు, టౌన్ కన్వీనర్ పీటర్ చౌదరి, పార్టీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీటర్ చౌదరి శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 8వ తారీఖు భారతదేశ ప్రధాని ఒక విప్లవాత్మకమైన మార్పుగా అని అభివర్ణిస్తూ 1000 రూపాయలు 500 రొట్లు రద్దు చేయడంతో ఇవాళ సామాన్య జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు యాక్చువల్గా ఖరీఫ్ సీజన్ ఇదయ్యే సమయంలో పురుగు మందులు ఎరువు మందులు లేక అల్లాడిపోతున్నారు. బ్యాంకుల దగ్గర క్యూలు ఇప్పటిముప్పటిగా పెరుగుతున్నాయి. అంటే నల్ల కుబేరుల మీద దాడి చేయాల్సింది బదులు ఒక సామాన్యుడి మీద దాడి చేసి అది ఒక సర్జికల్ స్ట్రైక్గా పేర్కొనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మన కళ్ళెదురుగానే జరుగుతోంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏమీ సర్జరీలు చేయకుండానే అవి సర్జరీల కింద చేసి తెలుపు చేసుకుంటున్నారు డబ్బులు. కార్పొరేట్ స్కూల్స్లో 3 నెలలు జీతాలు అడ్వాన్స్గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నా కానీ ఏమీ తెలియనట్టుగా ఏదో నీరో చక్రవర్తిలాగా ఇవాళ ఇంతవరకు పార్లమెంట్లో ప్రధాని అడ్రస్ చేయలేకపోవడం అనేది చాలా విషాదకరం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నమోదు చేయించిన తర్వాత నమోదు రుసుముగా 100 రూపాయలని చెల్లించమని అడుగుతున్నారు. ఈ చిల్లర లేని పరిస్థితుల్లో వారి కార్యకర్తలు 100 రూపాయలు ఎట్లా ఇవ్వగలుగుతారని నేను టీడీపీని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక తరగతికి చెందిన ఉద్యోగులే 100కి 50కి చిల్లరకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి సాధారణ బిలో పావర్టీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 100 రూపాయలు ఎలా ఇవ్వగలుగుతారు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. వారు కూడా ఇప్పటి వరకు వసూలు చేసిన 100 రూపాయల రుసుముని ఆ చిల్లర్ని బ్యాంకులకి జమ చేసి బ్యాంకులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నగర ప్రజల సమస్యలపై సిపిఐ నాయకులు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న సంజీవయ్య నగర్లో పర్యటించి ప్రజలను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత 13 రోజులుగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ చేతలు మాత్రం గడప కూడా దాటనటువంటి దుస్థితి కూడా మా దృష్టికి రావడం జరిగింది. అనేక శివారు కాలనీల ప్రాంత ప్రజలు దోమల బెడతోటి డెంగ్యూ, కలరా, మలేరియా, టైఫాయిడ్ లాంటి అనేక రకాలైనటువంటి జబ్బుల బారిన పడతా ఉన్నారు. నగరంలో తాగునీటి సరఫరా అన్ని ప్రాంతాలకి లేదు, ముఖ్యంగా విస్తరించిన ప్రాంతాలకు అసలే లేదు. శానిటేషన్ సౌకర్యం ఈ నగర జనాభాకి తగినటువంటి పద్ధతుల్లో లేదనే అంశం కూడా మా దృష్టికి రావడం అనేది జరిగింది. ఇలా ఈ నగర సమగ్రాభివృద్ధి కోసం ఆటంకంగా ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలన్నీ ఎలుగెత్తి చాటడం కోసం ఈ నెల 25వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ముట్టడిలో సమస్యలతో సతమతమయ్యేటటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ దోమలపై దండయాత్ర, ఈగలపై యుద్ధం చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ తీరా చూస్తే ఈ రెండూ చేయకుండా సమస్యలు మరింతగా పెంచే పద్ధతుల్లో విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు.
రుచికి రుచి, శుచికి శుచి.